సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆదేశాల మేరకు దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తమ సిబ్బందితో కలిసి ప్రజల్లో ఉన్న మూడు నమ్మకాలపై అవగాహన కల్పిస్తూ కనువిప్పు కార్యక్రమం చేపట్టారు. పది వేల రూపాయలు తీసుకున్నాడు వాళ్ళ భార్యని ఇంకా ఏమేమో చేస్తానికి వండబెట్టి ఆడికిడికి వండబెట్టి కుంకుమ అనట పసుపట నిమ్మకాయలట ఇవన్నీ పెట్టి వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తుండు వానికి ఫుల్ బాటిల్ అట రెండు కోళ్ళకు రెండు కిలోలకు తగ్గకుండా కోడేట నూనెట ఎనిమిది ప్యాకెట్ల నూనెనట ఇవన్నీ వానికి ఇంట్లోకి సంసారానికి వెళ్ళదు చూపిస్తా జైలుకు పంపుతా ఏం చెప్పాది గాను ఏమేం చేసావు సరే చెప్తున్నా సారు ఇక ఊళ్ళో ఏం చేస్తుంటే నేను పొట్ట పోసుకోనికి పబ్లిక్ అంతా మోసం చేయడానికి ఏం చేస్తున్నా అంటే మా ఊళ్ళో అయితే నేను పొత్తుగల్ల ఊళ్ళో అంతా మంది ఉంటారు కదా ఎగిలి వరంగా ఒక చక్కెర కొట్టొద్దుంటి ఏమైనా ఇంట్లో ఏమైనా జ్వరం వచ్చిందా ఏమన్నా అది వచ్చిందా ఏమన్నా కక్కుడు బయలుకి ఇట్లా పెట్టిందా అని మెల్లగా ఒక కన్నే చూసొద్దుంటి మళ్ళా వచ్చి ఎవరికి అయితే జ్వరం వచ్చిందో కక్కుడు బయలు పెట్టిందో నడి రాత్రి పోయి మా ఊడోడు చిన్నోడు ఉండేవాడు చచ్చిపోయాడు చిన్నోడు వానికి పోయి ఆ వాకిలి ముంగట ఇంత పసుపు కుంకుమ చల్లి రారా ఇక అంతా నేను చూసుకుంటా అంటుంది ఏముండుతురా వాడు ఆయంత నా దగ్గరికి వస్తుండే నా దగ్గరికి వచ్చి అయ్యా గిట్ల అయింది గిట్ల అయింది మరి కడుపు గిట్ల మా భార్య గిట్ల అయింది అన్న వరకు ఇక మంచిగా వచ్చిరు అనుకొని వానికి పైసలు అని కళ్ళు అని అవిదే ఇవిదే అని చెప్పేసి పబ్లిక్ ను ఉన్న పబ్లిక్ నంతా మోసం చేసి గట్ల పొట్ట పోసుకున్నాడు సార్ నా తప్పేం లేదు రోజులైతే గడుపుకుంటున్నావు అవును పబ్లిక్ ను మోసం చేస్తున్నావు అవును తెలియని వాళ్ళకి తెలియకుండా చేసి ఇక తప్పయి సార్ చెప్తున్నా వెళ్ళిపోతావు బిడ్డ తీసుకపోతాడు నువ్వు ఏం చేయొద్దు సార్ వచ్చింది కదా నేను చూసుకుంటా పోలీస్ స్టేషన్ తీసుకోపోతా నువ్వు ఏం రాసిస్తావు దరఖాస్తు తీసుకుంటా కేసుస్తా కొట్టదు దరఖాస్తు తీసుకుంటా పోలీస్ స్టేషన్ రా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా దయచేసి పోలీసులకు దరఖాస్తు చేసుకోండి కానీ ఎవరు కానీ పైసలు పెడుపుతాం రాజా నువ్వేం బాధపడకు సారు మేము దగ్గర ఉండి దరఖాస్తు ఇచ్చి వాడిని అదే మరి సరే సరే రాజా సరే రాజా పూండి మీరు ఏమైనా జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లు అయిపోయినాయి మన అమౌంట్ అంతా అకౌంట్ లో ఉంటుంది దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకొని మనం మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ అని తీసుకొచ్చి నోట్లని కొన్నింటిని రద్దు చేసి మళ్ళీ కొత్త 500 నోట్లని 2000 నోట్లను తీసుకొచ్చాడు అప్పటి నుంచి మన క్యాష్ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే మన అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్లోకి పంపడానికి గూగుల్ పే అని ఫోన్ పే అని వాడుతున్నాం దీంట్లో భాగంగానే రకరకాల మోసాలు వచ్చాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీ ఏటీఎం బ్లాక్ అవుతుందనో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ తీసుకోవడం లేకపోతే మన అకౌంట్ ఒక లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ డౌన్లోడ్ అయినప్పుడే మన అకౌంట్ మొత్తం యాక్సెస్ మన వన్కి వెళ్ళిపోతుంది మన ఫోన్ యాక్సెస్ మొత్తం మనం ఏం చేస్తున్నాం మనకు కనిపిస్తుంటుంది ఈ దీంతో పాటే ఇప్పుడు మనం ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాం చిన్నపిల్లలకు చదువుకోవడానికి అని చెప్పి తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లపై దాడి చేసిన దుండగులపై వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తుంగతుర్తి మండల డీజే ఎఫ్టీయు డిడబ్ల్యూహెచ్ 143 సంఘాల జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళిత బంధువులను నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్నటువంటి పథకంలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేరి తమ స్వలాభాల కోసం కొంతమంది వ్యక్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్న సమయంలో
నిస్వార్థంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టు అయిన సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్లు పైన కొంతమంది స్వార్థ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. కావున అలాంటి దుండగలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపైన ఇలాంటి దాడులు హేయమైన చర్య కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని తుంగవర్తి జర్నలిస్టుల సంఘం తరఫున కోరుతున్నాం. జర్నలిస్టులు అయి కదా, జర్నలిస్టులు అయి కదా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల తిరుమలగిరి పట్టణంలోని శాలికౌరారం గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, దాదాపు 150 మంది నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస కండువ కప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో శ్రీ శతచండీ యాగం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. పాలమాకుల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడే సీతారామ శర్మ గారు ఏమన్నారంటే 1000 సంవత్సరాల నాటి గుడి మా శంభుదేవుని గుడి, 1000 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో నిర్మించినటువంటి ఈ శంభుదేవుడి గుడి ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్న గ్రామం మన పాలమాకుల గ్రామం అని చెప్పారు. ఈ పాలమాకులకు ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది. 1000 ఏళ్ల నాటి శంభుదేవుడు ఉన్నటువంటి గుడే కాదు,
తెలంగాణ రాష్ట్రం కోసం 1000 రోజులు నిరాహార దీక్ష చేసిన గ్రామం. అదే బస్ స్టాండ్ పక్కన టెంట్ వేసుకొని మా అక్క చెల్లెలు గ్రామ యువకులు గ్రామ పెద్దలు 1000 రోజులు పట్టు విడవకుండా నిరాహార దీక్ష చేసిన గ్రామం కూడా మన పాలమంతా. కానీ ఈరోజు చాలా మంచి ముహూర్తం. చాలా రోజుల నుంచి దేవాలయం జీర్ణ దశకు చేరుకున్నది. దీన్ని పునరుద్ధరణ చేయాలి, పునర్నిర్మించాలని చెప్పి చాలా రోజుల కోరిక ఉండే. బహుశా ఆ గడియలు ఆ సమయం వచ్చినట్టుంది. అందుకే సీతారామ శర్మ గారు విగ్రహ ఆవిష్కరణకు విచ్చేస్తున్న రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి వద్యరాజు రవిచంద్రులకు సత్తుపల్లి నియోజకవర్గం తల్లహడాలో ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. సత్తుపల్లి మండల పరిధిలోని గంగార గ్రామంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్న వాళ్ళు చేసే ఫంక్షన్లోనే ఇటువంటి జరుగుతుంటాయి. సో వీళ్ళందరూ పిల్లలు దేవుడితో సమానం. వీళ్ళంత మనస్ఫూర్తిగా ఇలా చేశారు కాబట్టి బాబా అక్కడి నుంచే ఆయన ఆశీర్వచనం పొందడం జరిగింది. ఏ స్టూడెంట్స్ ఉన్నా కంపీగా చెప్పారు. సో మనం సరదాగా ఉండటం వేరు, సీరియస్ జీవితం వేరు. నేను మొన్న ఒకరోజు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఒక వన్ అవర్ కూర్చున్నాను. అమెరికా నుంచి ఒక పేరు ఒక పాపను ఎత్తుకొని వస్తున్నారు. సో అమ్మాయి నా దగ్గరికి వస్తూ ఉంది. సో నేను దగ్గరికి వెళ్ళి అది తెలుగు అని అడిగాను. తెలుగు ఏమండి సార్? మన మీ సాయి స్ఫూర్తి స్టూడెంట్ అన్నారు. సాయి స్ఫూర్తి స్టూడెంట్ ఏం చేస్తున్నాను అంటే, నేను ఇక్కడ చికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను సార్, 20 సంవత్సరాల నుంచి అని వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. వాట్ ఆర్ యూ డూయింగ్ జెంట్లీమన్ అంటే, నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని చెప్పారు. సో మన సాయి స్ఫూర్తి మన అమ్మాయి ఏం చెప్పింది చెప్పమంటారా? సార్ నాకు $180,000 శాలరీ వస్తుంది, మా హస్బెండ్కు 100.
సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని యూపీఎస్ పాఠశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు దాత అందించిన సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు వారు నిన్న ఎలా చేశారు అంటే వారు ఒక లైబ్రరీ కొత్త బిల్డింగ్ ని ఇక్కడ ఇవ్వటం ఎందుకంటే ఇలా ఎస్సీ ఎస్టీ పిల్లగాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం 85,000 ఉద్యోగాలను నింపుతున్న క్రమంలో ట్రైనింగ్ కావాల్సిన మెటీరియల్ ని ఇస్తున్నప్పటికీ వసతులు లేక సరైన తర్ఫీదు లేక గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్న విద్యార్థులకు ఆంగ్లం మీద పట్టు లేక మనం ఎంట్రీస్ లో కోల్పోతున్నాం అందుకని అట్లాంటి నిరుపేదలు ఇది సత్తుపల్లి పేరుకే జనరల్ ఎస్సీ జనరల్ అయినా కూడా ఎస్సీ రిజర్వేషన్ అయినా కూడా ఓసీలు ఉన్నా కూడా ఇది ట్రైబల్ ప్రాంతం కూడా ఎక్కువ నర్సరావుపేట కానీ దమ్మపేట కానీ ములకలపల్లి వాళ్ళందరూ కూడా సత్తుగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారి పిల్లలందరికి కూడా నా ఆశీస్సులు అదేవిధంగా ఈ పాఠశాల విద్యార్థుల యొక్క విద్య కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పాఠశాల స్టాఫ్ తర్వాత హెడ్ మాస్టర్ గారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి మన ఎంపీ గారులు తర్వాత ఈ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మహామహులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అందరూ వచ్చారు పిల్లలు మీ అందరికీ సంతోషం నేను నమ్ముతున్నాను ముఖ్యంగా జయశంకర్ గారిని గురించి విదేశాలలో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా వారు వ్యాపారం చేస్తున్నట్టే ఇది ఒక చరిత్ర వారు ఈ ఏరియా నుంచే సామాన్య కుటుంబం నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టినటువంటి వారు మేము కూడా ఇటువంటి స్కూళ్ళలోనే చదువుకొని ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది నేను పిల్లలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడే పార్థసారి రెడ్డి గారు రెండు మాటలు చెప్పారు చిన్నపిల్లలంటే దేవుళ్ళని వాళ్ళ మనసులో ఏముండదు కానీ తల్లిదండ్రుల ఆశలు ఎట్లుంటాయో వారు కూడా అది కూడా వివరించి చెప్పారు అందు గురించే మరి కాయ కష్టం చేసి కూలీనాలు చేసుకుంటూ కూడా వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు నా కూతురో కొడుకో బాగా చదువుకొని పైకి వెళ్ళాలి మంచి చదువులతోని మంచి ఉద్యోగాలకు రావాలి వారి యొక్క బతుకులతో పాటు మా బతుకులు కూడా బాగుండాలనే ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ రిజల్ట్ గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఆ మహాన్ భావుడు జయశంకర్ గారి ఆలోచన వారి ఆలోచనని ఆచరణలో పెట్టి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బాలాజీ దేవాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కప్ 2023 ఫిబ్రవరి 26న సిద్దిపేటలో నిర్వహించే ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటా ఛాంపియన్షిప్ వాల్ పోస్టర్ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో స్వచ్ఛతా రన్ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా డిఎల్పీఓ పవన్ సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు
చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, వరల్డ్ టాయిలెట్ డే. ప్రపంచమంతా కూడా టాయిలెట్ల గురించి మాట్లాడుకునే రోజు అన్నట్టు ఈరోజు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరుగుదొడ్డిని ఉపయోగించాలని, తర్వాత ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని అందరికీ అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని, స్వచ్ఛత రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బోర్గంపాడు మండల్ మోరంపల్లి బంజీర గ్రామ పంచాయతీలో స్కూల్ పిల్లలందరితోటి స్వచ్ఛత రన్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా చేయాలి, తర్వాత ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు నిర్మించాలి, వాడుకున్న నీళ్లు మొత్తం కూడా ఇంకుడు గుంటలోకి మళ్లించే విధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో నుంచి తడి చెత్తను వేరు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రిక్వెస్ట్ 13,000 కావాలని చెప్పేసి పంపిస్తారు. అదేంటంటే వాళ్ళు చూసుకోగానే 13,000 అన్నది వచ్చిన అవపడుతుంది. అవపడిన తర్వాత ఇది ఇంకా కలవలేదు మాకు వచ్చినట్టే, దాన్ని ఓకే చేసిన తర్వాత మరలా కూడా దాన్ని మీ అకౌంట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మన యొక్క ఫోన్ ఏది మన ఫోన్ వాళ్ళు హ్యాక్ చేసేసుకొని వాళ్ళు అధ్వర్యంగా తీసుకొని మన దాంట్లో ఉన్న అకౌంట్ అమౌంట్ మొత్తం తీసేసుకున్నారు. లేకుంటే మన యొక్క ఓటీపీ చెప్పినా కూడా ఆ 13,000-12,000 రూపాయలు కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏమైనా జరిగితే కూడా, ఎందుకంటే మనకు డైరెక్ట్గా బ్యాంకులోనే కలుస్తాయి, గూగుల్ పే ఫోన్పేలో ఎవరు కూడా డబ్బులు కొట్టారు, డైరెక్ట్గా బ్యాంకులోనే అమౌంట్ వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు కూడా మోసపోవద్దు. ఇంకా ఈ ఆఫర్లు బంపర్ ఆఫర్లు వచ్చినాయి కూడా చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే 15 లక్షలు 20 లక్షలు మీకు కారులో కారు కలిసింది, పలానా కారు వచ్చింది అది వచ్చిందని చెప్తున్నారు. దానికి జిఎస్టీ కట్టాలా, ట్యాక్స్ కట్టాలా, దానికి ఇవన్నీ కూడా చెప్పేసి మన దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు. కాబట్టి ఈ విధంగా చాలామంది మోసపోయినారు. ఈ విధంగా ఎవరు మోసపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎందుకు ఫ్రీగా వస్తాయి అనేది మనం క్వశ్చనింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎక్కడ కూడా మనం మోసపోవని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పద్మశాలి భవన్లో మండల వస్త్ర వ్యాపార సంఘ సభ్యులు అధ్యక్షులు శ్రీనివాస్ నూతన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుని శాల్వాతో సత్కరించారు. శ్రీనివాస్ గారు అందరినీ సమభావం, 4 కళ్ళు అతనికి ఉన్నాయి, 2 కళ్ళు కానీ 40 కళ్ళలాగా చూస్తూ అందరి యొక్క మన్నలు పొందాలని, అందరి కలిసైగల్లో ఉండాలని చెప్పనని, ఉంటాడని చెప్పనని, ఇంకా ఈ సంఘానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గ్రామానికి కూడా అభివృద్ధి చేస్తాడని చెప్పనని, చేయాలని చెప్పనని మేము ఈ సంఘం తరఫు నుండి కోరుకుంటున్నాము. అదేవిధంగా వారిని కూడా ఈ యొక్క మేము అడిగిన సలహాలను సూచనలుగా 2 ముక్కలు మానవులు సభ్యుని కావండి. ఈ మధ్యకాలంలో మనకు తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా, నూతన అధ్యక్షునిగా పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం. మా ఆర్యవైశ్య సంఘానికితో పాటు వర్తక సంఘానికి కూడా నా వంతు సహాయశక్తుల కృషి చేస్తానని తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.